नमस्ते दिस इज राधाकृष्ण वेलकम टू मैग्नस स्टोरी स्किल स्कैम लो चंद्रबाबु की पापं तेलियदट पापं कानी आयन जैल पालु कावडानिकी मुंदे आयन पीएस पिंडियाल श्रीनिवास अमेरिका पारिपोयाडु स्किल स्कैम लो चंद्रबाबु वंदल कोट्ल प्रजाधनं दिगमिंगलेदट पापं कानी शापूर्जी पल्लूंजी प्रतिनिधि मनोज पारदसानी मात्रं दुबई चिक्केशाडु लक्षल कोट्ल स्कैम लो लोकेश की एलांटी पात्र लेदट कानी आयन सन्निहितुडु किलारी राजेश मात्रं अदृश्यमैपोयाडु इटु लोकेश जंप जिलानी अवतारमेत्ति ढिल्लीलो दाक्कुनाडु बाबुगारिनि अरेस्ट चेस्तारा अंटू नडी रोड्डु मीद दोल्लेसिन दत्तपुत्रुडु सैलेंट गा शूटिंग चेसुकुंटुन्नाडु ओक्क ముక్కులో చెప్పాలంటే ఆల్ పరార్ దీనిపైన వెల్ట్ మ్యాగ్నస్ స్టోరీ పారిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరుగా పారిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరుగా చెక్కేస్తున్నారు అవినీతి అనకొండ అరెస్ట్ కావడంతో అవినీతి పందికొక్కులన్నీ విదేశీ కలుగుల్లో దాక్కుంటున్నాయి దర్యాప్తన గాని వణుకు పుడుతోంది లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము స్వాహా చేశారు కాబట్టి ఎక్కడ దొరికిపోతామన్న భయంతో జంప్ అయిపోతున్నారు ఒకవైపు చంద్రబాబు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని తెగవాపోతున్నారు మరొకవైపు కుంభకోణాల్లో తనకు సహకరించిన వారందర్నీ ఆయన సలహాతోనే దేశం దాటించేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు సింపుల్ గా చెప్పుకోవాలంటే దొరికిపోయామని అర్థమైంది పరారైపోయారు చంద్రబాబు నాయుడు తన హయాంలో సాగించిన కుంభకోణాలు అన్ని ఇన్ని కావు అందులో ప్రధాన సూత్రధారి చంద్రబాబు అయితే కీలక పాత్రధారులు చాలా మంది ఉన్నారు సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో టీడీపీ సర్కార్ అవినీతి బాగోతాలు బయటపడుతున్న కొద్దీ పరారవుతున్న వారి జాబితా పెరుగుతూ వస్తోంది తాజాగా లోకేష్ కి అత్యంత సన్నిహితుడు కిలారు రాజేష్ పరారైన బ్యాచ్ లో చేరిపోయాడు జైల్లోకి వెళ్ళకముందు ఈ పరారీ ఎపిసోడ్ కి చంద్రబాబు దర్శకత్వం వహించారని జైల్లోకి వెళ్ళిన తర్వాత సలహాలు సూచనలు ఇస్తూ చంద్రబాబు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి తనకే పాపం తెలియదని తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఒకవైపు గగ్గోలు పెడుతోన్న చంద్రబాబు మరోవైపు కుంభకోణాల్లో కీలకంగా వ్యవహరించిన వారిని దేశం దాటించేస్తున్నారు వాళ్ళు దొరికితే కీలక ఆధారాలన్నీ దొరికిపోయినట్టే అని చంద్రబాబు తెగ ఆందోళన చెందుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు చంద్రబాబు పిఏ పెండియాల శ్రీనివాస్ అలానే షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ ఇద్దరూ ఇప్పటికే విదేశాలకు చెక్కేశారు శ్రీనివాస్ ని అమెరికాకి మనోజ్ ని దుబాయ్ కి పంపించేసింది చంద్రబాబే అని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు సెప్టెంబర్ నెల 5వ తేదీన సిఐడి నుంచి నోటీసులు వస్తే 6వ తేదీన శ్రీనివాస్ అమెరికాకి వెళ్లిపోయాడు చంద్రబాబు ఏ తప్పు చేయనప్పుడు వాళ్ళని ఎందుకు దేశం దాటించేశారన్న ప్రశ్న మొత్తం స్కామ్లకు సూత్రధారి చంద్రబాబే అని చెప్పకనే చెబుతోంది మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ పారిపోయిన లోకేష్ అక్కడ నేషనల్ మీడియా ముందు అమాయకత్వం నటించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు ఒక నేషనల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ అమెరికాకి పిక్నిక్ కి వెళ్ళాడని లోకేష్ చెప్పుకొచ్చాడు మరి తన బాస్ ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆగమేఘాల మీద అమెరికా నుంచి రావాల్సిన పిఏ రాలేదు ఇంకా అమెరికాలో పిక్నిక్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు తండ్రి జైల్లో ఉంటే ఈయన ఆనందపడుతున్నాడో సంతోషపడుతున్నాడో లేకపోతే పండుగ చేసుకుంటున్నాడో తెలియదు ఢిల్లీలో తిరుగుతున్నాడు అధ్యక్ష ఆ నేషనల్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఆడికెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అధ్యక్ష ఆ ఇంటర్వ్యూలో ఈ పెన్యాల శ్రీనివాస్ గురించి అడిగారు అడిగితే అతను అసలు ప్రభుత్వ ఉద్యోగే కాదని చెప్పాడు అధ్యక్ష అతని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి పెన్యాల శ్రీనివాస్ అది కూడా తెలియదా లేకపోతే అబద్ధం ఆడాడా పైగా పిక్నిక్ వెళ్ళాడని చెప్పాడు అధ్యక్ష ఏది 5వ తేదీన సిఐడి నోటీస్ వస్తే 6వ తేదీన పిక్నిక్ వెళ్ళాడంట ఎవరు పంపించారు పిక్నిక్కి లోకేష్ పంపించాడా చంద్రబాబు పంపించాడా అధ్యక్ష పిక్నిక్ వెళ్ళాడు బాగానే ఉంది అధ్యక్ష టికెట్లు ఎవరు తీశారు అధ్యక్ష ఇప్పుడు లోకేష్ చెప్పి పిక్నిక్ వెళ్ళాడు అనుకుందాం బాబు ఇక్కడ మా బాబుని లోపల వేస్తారు నువ్వు రా త్వరగాని పిలవాలి కదా అధ్యక్ష చంద్రబాబు గారిని లోపల వేశారుగా నువ్వు రా ఇక్కడేం జరగలేదని చెప్పు అని వెంటనే పిక్నిక్ వెళ్ళినోడు ఎక్కడున్నాడో ఇతను తెలిసి ఉంటుందిగా స్కామ్లో సిఐడి ఎవరెవరి పేర్లైతే బయటపెట్టిందో ఎవరెవరి పాత్రలపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టంగా చెబుతోందో వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరుగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత పారిపోతున్నారు నిర్దోషులైతే వాళ్ళెందుకు పారిపోతున్నారు మరోవైపు ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టేందుకని లోకేష్ హడావుడి చేస్తున్న అరెస్ట్ భయంతోనే ఆయన కూడా హస్తిన పారిపోయారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబుని అరెస్ట్ చేయగానే రోడ్డు మీద పడుకుని గగ్గోలు పెట్టేసిన పవన్ కళ్యాణ్ ఇక టీడీపీతోనే కలిసి పనిచేస్తానని ముసుగు తీసేసిన దత్తపుత్రుడు ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు పవన్ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు ఇక వన్ 2
టూ త్రీ అంటూ ఒకరి తర్వాత ఒకరుగా పరారయ్యే వాళ్లు పరారైపోతున్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోతే ఒకవైపు దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తూ మరోవైపు సిఐడి నోటీసులు ఇచ్చిన వారందరూ పారిపోకుండా చూసేవారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రకరకాల కుంభకోణాలతో ప్రజాధనాన్ని చంద్రబాబు స్వాహా చేశారు కాబట్టే సాక్ష్యాధారాలు బయటపడకుండా స్కామ్ లో సహకరించిన అందరినీ దేశాలు దాటిస్తున్నారన్న సంగతి సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతోంది. తాజాగా కిలారు రాజేష్ కూడా పారిపోవడంతో పరారైన వాళ్ల సంఖ్య మూడుకి చేరింది. పారిపోయిన వాళ్లు ముగ్గురు కాదు నలుగురు అంటూ లోకేష్ వైపు వేలు చూపించే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంతకీ కిలారు రాజేష్ ని దేశం దాటించారా లేక దేశంలోనే దాచేశారా? విదేశీ కలుగుల్లో దాక్కున్న అవినీతి పందికొక్కులను పట్టే స్కెచ్ సిఐడి సిద్ధం చేస్తోందా? ఇంతకీ అసలు లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు? నా దగ్గర రెడ్ డైరీ ఉంది, అందరి పేర్లు దీంట్లో రాస్తున్నా. పవర్లోకి రాగానే మీ అంతు తేల్చేస్తా. ఈ తరహా వీర లెవెల్ బిల్డప్స్ తో యువగలాన్ని నింపేసిన లోకేష్ నాన్నని అరెస్ట్ చేయగానే అటు నుంచి అటే ఢిల్లీ చెక్కేశారు. ఆయనతో పాటు స్కామ్లలో కీలక పాత్రధారులన్నీ విదేశీ కలుగుల్లో దూరేశాయి. వైఎస్ఆర్సీపీ నాయకులను లేఖి పదాలతో గలీజు మాటలతో దుర్భాషలాడుతూ అదే వీరత్వం అన్న భ్రమలు మునిగితేలిన చిన్నబాబు హఠాత్తుగా ఉత్తర కుమారుడు అవతారమెత్తి హస్తిని ఉడాయించేశాడని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు? తండ్రి చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలైన తర్వాత యువగళం ఆపేసిన లోకేష్ ఢిల్లీ వెళ్లిపోయారు. రోజులు గడిచిపోతున్నాయి, లోకేష్ మాత్రం ఢిల్లీ విడిచి రావడం లేదు. మరోవైపు లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ కూడా పరారైపోయాడు. ఇంకోవైపు బెయిల్ నుంచి క్వాష్ పిటిషన్ వరకు ఎన్ని కోణాల్లో ప్రయత్నిస్తున్నా చంద్రబాబుకి ఊరట లభించడం లేదు. ఈ నేపథ్యంలో అసలు లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు, ఎందుకు ఢిల్లీ విడిచి రావడం లేదన్న ప్రశ్నలు అటు రాజకీయ వర్గాల నుంచి ఇటు సామాన్య ప్రజల దాకా అందరిలో చర్చనీయాంశంగా మారాయి. హిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి ఆయన ప్రమేయం లేకపోతే ఆయన పిఎస్ శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈ మొత్తం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన డిజైన్ టెక్ మనోజ్ ఎక్కడున్నాడు? లోకేష్కి అత్యంత సన్నిహితుడై ప్రభుత్వంలో చక్రం నింపిన కిలార్ రాజేష్ ఎక్కడున్నాడు? వీళ్ళంతా ఎక్కడ వారిపోయారు? స్కామ్తో సంబంధం లేకపోతే వీళ్ళు సిఐడికి అందుబాటులో లేకుండా ఎందుకు పోయారు? అంతెందుకు చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఢిల్లీలో ఏం కార్యాలు వెలగబెడుతున్నాడు? లాయర్లతో చర్చించడానికి, లాయర్లతో సమావేశం చేయడానికి ఇన్ని రోజులు అవసరం లేదు కదా. అమ్మా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా అంటే ఏదో ఉత్త పుణ్యానికి తీసుకెళ్లి జైల్లో పెట్టడానికి కోర్టులు అంగీకరిస్తాయా? అది చంద్రబాబు నాయుడు గారు. పొలిటికల్ గా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పాటుగా లీడర్ గాను చర్చలు జరిపేందుకే లోకేష్ ఢిల్లీ వెళ్లినట్టు మొదట టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ ఈ దిశగా దేశ రాజధానిలో లోకేష్ చేస్తోందేం లేదు. రోజులు గడుస్తున్నాయి, చిన్నబాబు మాత్రం హస్తిన వేడడం లేదు. దీంతో అరెస్ట్ భయంతోనే లోకేష్ ఢిల్లీలో ఉండిపోయారని టీడీపీలోనూ గుసగుసలు మొదలయ్యాయట. స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేష్ కూడా నిందితుడే అని కేంద్ర దర్యాప్తు సంస్థలే తేల్చాయి. షెల్ కంపెనీల ద్వారా పంపిన కోట్లాది రూపాయల లూటీ సొమ్ములో కొంత భాగం హవాలా ద్వారా లోకేష్ కు అందాయని ఈడీ ఆధారాలు కూడా సేకరించింది. ఇటు సిఐడి దగ్గర కూడా లోకేష్ పాత్రపై ఆధారాలున్నాయి. దీంతో తనను కూడా అరెస్ట్ చేసి విచారించే అవకాశాలున్నాయని లోకేష్ భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ వస్తే తనను కూడా సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపేస్తారన్న భయంతోనే ఢిల్లీలో కాలం వెళ్లదీస్తున్నాడని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తండ్రి జైల్లో ఉంటే దద్దరెల్ల చేస్తాను, రాష్ట్రాన్ని అట్టుడికేంపజేస్తాను, రెడ్ బుక్ ఉంది, ఇలా డొక్క జించుతా డోలు కొడతానని చెప్పిన వీరంగం వేసినటువంటి లోకేష్ ఎందుకు ఢిల్లీకి పరారైపోయాడు? ఢిల్లీలోకి వెళ్ళి ఇప్పుడు సమస్య అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంటే నువ్వు ఒకవేళ ఉద్యమించదలుచుకుంటే, ఆందోళనలు చేయదలుచుకుంటే, లేదు లీగల్గా ఏమన్నా చేయదలుచుకుంటే ఇక్కడ ఉండాలి, తండ్రికి బాసటగా ఇక్కడ ఉండాలి. నువ్వు ఢిల్లీ వెళ్ళిపోయి అత్యంత ఖరీదైన హోటల్లో దుర్యోధనుడు ఏదో మడుగులో దాక్కున్నట్టుగా దాక్కొని అక్కడ నువ్వు చేస్తున్న పని ఏంటి అంటే అటునుంచటు దారులు చూసుకుంటున్నాడు. ఎవర ఏమాత్రం ఏమరపాటుగా ఉంటే చెక్ చేయడానికి అనేటువంటిది అతను అప్స్కాండ్ అవడానికి రెడీగా ఉన్నాడు. మరోవైపు బీజేపీ అగ్రనేతల కాళ్లావేళ్లా పడి తన తండ్రిని విడిపించుకోవడానికి లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అసలు బీజేపీ అగ్రనేతలు లోకేష్ ని దగ్గర కూడా రానివ్వడం లేదని ప్రచారం సాగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు నారా లోకేష్ పెద్దమ్మ దగ్గుబాటి పురంధేశ్వరి ద్వారా బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లాలని చూస్తున్న ప్రయత్నాలు కూడా ఇంతవరకు వర్కౌట్ కాలేదంటున్నారు.
ఢిల్లీ వెళ్లిన లోకేష్ జాతీయ మీడియా ద్వారా ఏపీ ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాతి రోజునే లోకేష్ ఏపీ వచ్చేస్తున్నారని పార్టీ వర్గాలు ప్రచారం చేశాయి. అయితే కారణాలేంటో తెలియవు కానీ లోకేష్ ఏపీ రాలేదు, ఢిల్లీలోనే ఉండిపోయారు. హస్తినలో ఆయనకు ఏంటి అంత బిజీ పని అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీజేపీ అగ్రనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం లోకేష్ చెయ్యని ప్రయత్నం లేదంటున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ పేరు చెబితేనే బీజేపీ అగ్రనేతలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని కమలనాథులే చెబుతున్నారు. ఒక్కసారి అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే ఆయన కాళ్లు పట్టుకునైనా సరే తన తండ్రిని కాపాడుకోవాలని లోకేష్ కృత నిశ్చయంతో ఉన్నారని అంటున్నారు. ఒకవైపు ఢిల్లీ పెద్దలని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోవడం, ఇంకోవైపు జాతీయ స్థాయిలో చంద్రబాబు కేసుని తీసుకువెళ్లడంలో విఫలం కావడం, మరోవైపు అరెస్ట్ భయం, ఇలా అన్ని కోణాల్లో దేశ రాజధానిలో లోకేష్ పర్ఫార్మెన్స్ ఘోరాతి ఘోరంగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో లోకేష్ ఢిల్లీ టూర్ కి ఎలాంటి ముగింపు పడుతుందన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ఇప్పుడు లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ కూడా పరారైపోవడంతో లోకేష్ కేంద్రంగాను అందరి అటెన్షన్ పెరుగుతోంది. ఒకరేమో అమెరికా పారిపోయారు, మరొకరేమో దుబాయ్ చిక్కేశారు. పరారైన బ్యాచ్ లో ముచ్చటగా మూడో వ్యక్తి కూడా చేరిపోయాడు. ఇక లోకేష్ ఏడి అన్న ప్రశ్నకి ఢిల్లీలో చక్రం తిప్పడానికి వెళ్ళాడని టీడీపీ నేతలు చెబుతున్నారు. చక్రం లేదు, కర్ర లేదు, ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి వెళితే ఆ ఛాన్స్ కూడా ఇవ్వడం లేదని రాజకీయ వర్గాలు అయితే చెబుతున్నాయి. అవన్నీ కాదు, అరెస్టుకు భయపడి లోకేష్ ఢిల్లీ పారిపోయాడన్నది పబ్లిక్లో ఉన్న టాక్. అదే సమయంలో ఇక నెక్స్ట్ పారిపోయేది ఎవరు అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. అందరూ నిజాయితీ పరులే, అందరూ నిప్పులే, దర్యాప్తు అంటే చాలు, ఎక్కడ వాళ్ళక్కడ పరార్. స్కిల్ స్కామ్ తో పాటుగా మిగిలిన కుంభకోణాల్లో చంద్రబాబుతో పాటు నిందితులుగా ఉన్న ఒక్కొక్కరు పరారైపోతున్నారు. ఇప్పుడు ఆ పారిపోయిన వారి జాబితాలో కిలారు రాజేష్ చేరాడు. కిలారు రాజేష్ లోకేష్ కి అత్యంత సన్నిహితుడు. లోకేష్ తరపున అన్ని వ్యవహారాలను చక్కబెట్టేది రాజేష్. అదే సమయంలో కిలారు రాజేష్ అత్యంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే వ్యక్తేం కాదు, లోకేష్ కి అత్యంత సన్నిహితుడన్న సంగతి బహిరంగ రహస్యమే. లోకేష్ వ్యవహారాలు కిలారు ఏ స్థాయిలో చక్కబెడతాడంటే కొన్ని వ్యవహారాల్లో చంద్రబాబు మాట కంటే రాజేష్ మాటే లోకేష్ దగ్గర నెగ్గుతుందట. స్వయంగా టీడీపీ వర్గాలు చెప్పుకునే విషయం ఇది. టీడీపీలో లోకేష్ నంబర్ 2, అంటే టీడీపీ వ్యవహారాలన్నీ రాజేష్ గుప్పిట్లో ఉన్నట్టే. చివరికి టీడీపీ అనుకూల ఎన్ఆర్ఐలతో మంతనాలు జరపడం దగ్గర నుంచి పార్టీ ఆర్థిక వ్యవహారాలు కూడా రాజేష్ కనుసన్నల్లోనే సాగుతున్నాయట. లోకేష్ యువగళం పాదయాత్రకు రాజేష్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. పార్టీలో ఏవైనా పని కావాలన్నా, పార్టీలో ఎవరికైనా పదవి కావాలన్నా చంద్రబాబు దగ్గరికి వెళ్లడం కంటే రాజేష్ దగ్గరకు వెళ్లడం బెటర్ అనే స్థాయిలో రాజేష్ పలుకుబడి నడుస్తోందట. లోకేష్ కి ఆ స్థాయిలో సన్నిహితుడైన కిలారు రాజేష్ ఇప్పుడు పారిపోయాడు. దేశం దాటేశాడా లేక దేశంలోనే ఎక్కడైనా నక్కాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు అమాయకత్వం నటిస్తున్నారు. అదే నిజమైతే ఆయన పిఎస్ శ్రీనివాస్ నుంచి కిలారు రాజేష్ వరకు అంతా వరుసగా ఎందుకు పారిపోతున్నారు? వాళ్లు సిఐడి దర్యాప్తుకి సహకరిస్తే ఏ విషయాలు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అటు సిఐడి విచారణకి కూడా చంద్రబాబు సహకరించడం లేదు. ఆయన సిఐడి దర్యాప్తుకి సహకరించకపోతే మరింత నష్టం తప్పదని సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ స్కామ్ లో ముఖ్యంగా ఉన్న పెండియాల శ్రీనివాస్, అలాగే కిలార్ రాజేష్, అలాగే షాపూర్జీ పల్లంజీ ప్రతినిధి మనోజ్ పార్దసాని, అలాగే ఈ షెల్ కంపెనీల క్రియేటర్ యోగేష్ గుప్తా, వీరెవ్వరూ కూడా ప్రస్తుతం దేశంలో ఉన్నట్లుగా సమాచారం లేదు. వీరు ఎక్కడికో ఉడాయించారు. ఇదంతా కూడా ఎవరు చేయించారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఇలాగే కొనసాగితే మొత్తం వీళ్ళన్నీ కూడా ఆయన వైపే చూపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కానీ తన వాదన ఏదో సూటిగా వినిపించాలి, ఆధారాలుంటే ఉందని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి, చెప్పడం ద్వారా ఈ కేసును త్వరగా ముగించే ప్రయత్నం చేయాలి తప్ప ఈ కప్పతాడు ధోరణి చేయటం వలన ఆయనకే నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. ఇక తాజాగా పరారే పరారే అనేసిన కిలారు రాజేష్ టీడీపీ హయాంలో లోకేష్ మంత్రిగా ఉన్న వేళ షాడో మంత్రిగా చెలరేగిపోయాడు. అన్ని ఫైళ్లను అనధికారికంగా అతడే చూసేవాడని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు లోకేష్ సూత్రధారులుగా సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ రాజేష్ కీలక పాత్రధారిగా ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్, అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణ కాంట్రాక్ట్ల ఖరారు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్ టెండర్ల ఖరారు, ఇలా అన్ని కుంభకోణాల్లోనూ ప్రధానంగా వినిపించిన పేరు కిలారు రాజేష్.
అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల, షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల తరలింపు కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన నెట్వర్క్ కి కిలారు రాజేష్ సంధానకర్తగా వ్యవహరించాడు. అదే విషయం సిఐడి దర్యాప్తులో వెల్లడైంది. చంద్రబాబు లోకేష్ ప్రధాన నిందితులుగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసుల్లో కిలారు రాజేష్ ని కూడా విచారిస్తామని సిఐడి అదనపు ఎస్పీ సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. అతడి పాత్రపై పూర్తి ఆధారాలు లభించడంతోనే విచారించాలని సిఐడి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కిలారు రాజేష్ అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. కిలారు రాజేష్ ని విచారించాలని సిఐడి నిర్ణయించడంతో చంద్రబాబు లోకేష్ బెంబేలెత్తిపోయారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కిలారు రాజేష్ కనుక సిఐడికి దొరికితే అతన్ని విచారిస్తే టీడీపీ హయాంలో సాగించిన మరెన్నో కుంభకోణాలు బయటకొస్తాయని చంద్రబాబు లోకేష్ తీవ్ర ఆందోళన చెందారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేష్ ని అజ్ఞాతంలోకి పంపించాలని నిర్ణయించిన చంద్రబాబు అదే విషయాన్ని ములాఖత్ లో తనను కలిసిన యనమల రామకృష్ణుడుకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజేష్ అదృశ్యమయ్యాడు. శ్రీనివాస్ నుంచి రాజేష్ దాకా అందరూ ఎందుకు పారిపోతున్నారు? సిఐడి విచారణకి వీళ్లు ఎందుకు భయపడుతున్నారు? వీళ్లను విచారిస్తే చంద్రబాబుకి లోకేష్ కి జరిగే నష్టమేంటి? ఈ ప్రశ్నలన్నీ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు లోకేష్ దిగమింగారని చెప్పకనే చెప్పేస్తున్నాయి. ఇది వాల్టి మ్యాగ్నస్ స్టోరీ.